హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1966 మార్చి 24 చిత్తూరు జిల్లాకు చెందిన తవనంపల్లి మండలంలో దిగువమఖం అనే గ్రామంలో గల్లా రామచంద్రనాయుడు అరుణకుమారి దంపతులకు జన్మించాడు గల్లా జయదేవ్. జయదేవ్ నాన్నగారు రామచంద్రనాయుడు గారు అమరరాజ గ్రూపును స్థాపించి బ్యాటరీస్, ఫుడ్స్, మంగళ ప్రెసిషన్ వంటి వ్యాపారాలు మొదలుపెట్టి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. జయదేవ్ అమ్మగారు అరుణకుమారి 1989 చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె 1994 ఓడిపోయిన ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తరఫున 1999, 2004, 2009 ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు ఆమె. 2014 ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి వైఎస్ఆర్సిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 ఆమె పోటీ చేయలేదు. అరుణకుమారి నాన్నగారు అంటే జయదేవ్ తాతగారు పాతూరి రాజగోపాల్ గారు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సమర యోధుడిగా ఆయన ఖ్యాతికెక్కారు. పెళ్ళైన కొత్తలో అరుణకుమారి గారు ఆమె భర్త రామచంద్రనాయుడు గారు కొన్నాళ్ళు అమెరికాలో కూడా నివసించారు. వారితో పాటు కొడుకు జయదేవ్ను, కూతురు రమాదేవి గారిని యుఎస్ తీసుకెళ్లి అక్కడే చదివించారు. జయదేవ్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో చేరి పొలిటికల్ అండ్ ఎకనామిక్లో డిగ్రీ చేశాడు. జయదేవ్ గారు 22 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి అక్కడే చదువుని పూర్తి చేశారు. అయితే అతని అమ్మనాన్నలు జయదేవికి భారతీయ విలువలతో పాటు మాతృభాష తెలుగు కూడా నేర్పించారు. తెలుగు మీద ఆయనకి పట్టు వచ్చేలా చేశారు. యుఎస్లో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అక్కడే జిఎన్బి బ్యాటరీ టెక్నాలజీలో ఇంటర్నేషనల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనికి కుదిరాడు. ఎందుకంటే అప్పటికే అంటే 1985 జయదేవ్ నాన్నగారు అమరరాజ బ్యాటరీ సంస్థను స్థాపించి బ్యాటరీ నాణ్యతలోనూ సేల్స్లో మంచి విజయాన్ని అందుకున్నారు. బ్యాటరీస్లో వాళ్ళు అనుకున్నంత ఎదుగుదల లేదని కొత్త రకం పందాన్ని అనుసరించి సేల్స్ని పెంచాలనుకున్నారు. అందువల్ల జయదేవ్ గారు యుఎస్లో జిఎన్బి బ్యాటరీ టెక్నాలజీలో చేరి ఇంటర్నేషనల్ సేల్స్మెన్స్గా చేరాల్సి వచ్చింది. అప్పుడే కృష్ణగారి అమ్మాయి పద్మావతి గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కృష్ణగారి సన్నిహితులు అటు రామచంద్రనాయుడు గారి సన్నిహితుల ద్వారా ఈ సంబంధం కృష్ణగారికి తెలిసింది. అరుణకుమార్ గారు అప్పటికే కాంగ్రెస్లో ఉండడం వల్ల, కృష్ణగారు కూడా కాంగ్రెస్లో ఉండడం వల్ల ఇరు వర్గాల సన్నిహితులు, శ్రేయోభిలాషుల వల్ల ఈ సంబంధం కృష్ణగారికి, ఇటు రామచంద్రనాయుడు గారి కుటుంబానికి తెలిసింది. కృష్ణగారికి అలాగే రామచంద్రనాయుడు గారికి ఇరు వర్గాల వారు ఒకరికొకరు నచ్చడంతో 1991 జూన్ 26 అంగరంగ వైభవంగా జయదేవ్ పద్మావతిల వివాహం జరిపించారు. 1992 జయదేవ్ యుఎస్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా వచ్చి అమర్రాజా బ్యాటరీ విభాగానికి సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ను ఏర్పాటు చేసే పనిని మొదలుపెట్టాడు. అదే సంవత్సరం ఆటోమోటివ్ బ్యాటరీలను ఆచరణీయ వ్యాపారంగా తీర్చిదిద్దాడు. అలాగే యుఎస్ ఆధారంగా పనిచేస్తున్న దిగ్గజ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్తో ఒప్పందం కుదుర్చుకుని ఏఆర్బిఎల్ అంటే అమరరాజా బ్యాటరీ లిమిటెడ్ని స్థాపించాడు. ఇప్పుడు ఈ సంస్థ భారతదేశంలోని అధునాతన రెడ్ యాసిడ్ బ్యాటరీల తయారీ సంస్థలో ఒకటిగా నిలిచింది. 2003 జయదేవ్ గారు తన తండ్రి నుంచి బాధ్యతలు తీసుకుని అమరరాజా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2014 అరుణకుమారి గారు, జయదేవ్ గారు టీడీపీలోకి వచ్చారు. అదే సంవత్సరం జయదేవ్ గుంటూరు ఎంపీగాను, అరుణకుమారి గారు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగాను పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో అరుణకుమారి గారు స్వల్ప తేడాతో ఓడిపోయినా కొడుకు జయదేవ్ మాత్రం ఎంపీగా 70,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 కూడా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలి రాష్ట్రం మొత్తం ఊట్ చేసిన గుంటూరు మాత్రం జయదేవ్ ఫేనగాలికి ధీటుగా నిలబడి 4,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018 ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ కేటాయింపుల గురించి లోక్సభలోనూ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలపై పార్లమెంటులోనూ మాట్లాడి వాదించారు ఆయన. ఆయన మాట తీరిని, ప్రశ్నించే తత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి బాగా ప్రశంసించారు కూడా. అన్నట్లు జయదేవ్ గారు, మహేష్ బాబు గారు బాగా స్నేహంగా ఉంటారు. వీరిద్దరూ బావా బావమరుదుల కంటే అన్నదమ్ముల్లా మాట్లాడుకుంటారు. ఏకాంతం దొరికితే వీరిద్దరూ రాజకీయాల గురించి గంటల తరబడి మాట్లాడుకుంటారట. అన్నట్లు జయదేవ్ గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు సిద్ధార్థ్, ఇతను వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాల్లో దిగాడు. 2వ కొడుకు అశోక్, ఇతను ఈ సంవత్సరం సంక్రాంతికి హీరో సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. జయదేవ్ గారు మళ్ళీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
గుంటూరు జనరల్ హాస్పిటల్కు 2 కోట్ల విరాళం ఇవ్వడమే గాక తన సొంత డబ్బుతో కొంత ఎంపీ నిధుల నుంచి కొంత డబ్బుతో దాన ధర్మాలు విరాళాలు అభివృద్ధి పనులు చేస్తుంటారు. జయదేవ్ గారు ఇంకా వ్యాపార రంగంలోనూ రాజకీయ రంగంలోనూ విజయాలు సాధించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు అలాగే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని మనము మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుండి కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బ్రిగేడ్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.